curcea trebuie. ఆదివారం నాడు ఏం చేయకూడదు చెప్పిన శాస్త్రాలలోని ఒక శ్లోకం. అంశం మధుపానంచ కరోతి భవేద్యమే సప్తజన్మ భవేద్రోహి జన్మజన్మ దరిద్రత. స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంచి రవేర్దినే నా వ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీతో సాంగత్యం క్షవరం చేసుకోవడం, తలకు నూనె పెట్టుకోవడం, ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు. కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం. ఈ కర్మలు చేసిన వాడు జన్మజన్మలకు దరిద్రుడు అవుతాడని నొక్కి చెప్పారు మన పెద్దలు. దరిద్రం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు, కుటుంబ సౌఖ్యం లేకపోవడం అనారోగ్యం కూడా. ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజు సాగుబోతులకు చెండిపోతులకు ఇష్టమైన రోజు అయింది. మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారం తీర్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు. సూర్యుడిని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే మనకు వచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుని ఆరాధించే పద్ధతులు ముఖ్యమైనవి. ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. ఇలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్ర పాల్పేషాలు చేస్తున్నాం. మనది భిన్నత్వములో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు. ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్నా మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపింది మన హైందవ సంస్కృతి. అది చూసి తట్టుకోలేక బ్రిటిష్ వాడు థామస్ బాబింగ్టాన్ మ్యాకుల్లీ ఈ నీతులు గురించి ఎంత చెప్పినా తప్పే, ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు విడవడబోతాయి. పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్యను సర్వంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నడుపుతారు. మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు, మద్యాన్ని తాగేవారు కాదు. కానీ ఇప్పుడు స్త్రీలంతా రివర్స్ అయింది. ఆదివారం వస్తే సెలవుతుంది కదా అని మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకునేవారు ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి,
విదేశీ సంస్కృతిని విడనాడండి, స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యోపాసన చేయండి, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి. ఈ విషయం కొందరికి నిరుత్సాహాన్ని కూడా ఇస్తుంది, కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఒకేసారి అన్ని మార్పులు సాధ్యపడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలు అన్ని మార్పులు చేసుకోవచ్చు. ఓం శ్రీ సూర్యోభ్యో నమః.